నమస్కారం. ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. సిరిసిల్ల పట్టణం 3వ వార్డులో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళాచక్రపాణి బోనం ఎత్తుకుని దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. బయన్ల కళాకారుల ఆటపాటలు, డప్పు చప్పుల మధ్య భక్తి శ్రద్ధలతో మహిళలు బోనం ఎత్తుకుని పోచమ్మాలయానికి తరలి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. వరుణు కరుణించి వర్షాలు కురవాలంటూ పంటలు బాగా పండాలని దేవతను వేడుకున్నట్లు వారు తెలిపారు. బాపూజీ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి సిరిసిల్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ముషం రమేష్. ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బివైనగర్ సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడారు.
సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు శ్రీరామ్ సదానందం, కోడం రమణ, మోరవాజయ్, నక్క దేవదాస్, సుడత రవి, కుమ్మరికుట కిషన్, జగదీష్, శ్రీపతి మునిందర్, గడ్డమిల్లయ్య, బచ్చు సదానందం, రమేష్ చంద్ర, భాస్కర్ రాము తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రజల ఆకాంక్ష మేరకు సిరిసిల్ల పట్టణంలోని మానేరు సర్కిల్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి స్వాతంత్రోద్యమంలో, అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా చురుగ్గా పాల్గొన్నటువంటి మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి మన పేద ప్రజల పక్షాన అనేక సమస్యల కోసం పోరాడినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అదేకాకుండా మరి న్యాయ ఒక న్యాయవాదిగా, అదేవిధంగా మరి మంత్రి, అనేకమైనటువంటి కీలకమైనటువంటి మంత్రి పదవులను కూడా కొనసాగి మన ప్రజల సమస్యల కోసం నిరంతరం పాటుపడినటువంటి వ్యక్తి మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేనేత కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని విగ్రహాన్ని మరి సిరిసిల్లలో అనేక సంవత్సరాలుగా నెలకొల్పాలని చెప్పి ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు కానీ ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ సిరిసిల్ల పట్టణానికి సంబంధించి మరి అదే సమాజ వర్గానికి సంబంధించి అనేక మంది ప్రజాప్రతినిధి ఉన్నటువంటి పరిస్థితి. గతంలోనే గత పాలకవర్గంలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి కూడా ఆ విగ్రహాన్ని కూడా తెప్పించి కూడా అది పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మరి ఈ విషయాన్ని కొంతమంది ఇక్కడ వారి ప్రయోజనాల కోసము ఉపయోగించుకుంటూ ఈ విషయాన్ని పెద్దదిగా రాతంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు సిరిసిల్ల ప్రజల కార్మికుల మరి ఆకాంక్షలు నెరవేరుస్తూ వెంటనే ఏదైతే 27వ తారీఖు రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉందో జయంతి రోజునే ఏదైతే మానేరు నది బైపాస్ సర్కిల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని నెలకొల్పి ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి, లేకుంటే మరి ఇక్కడ ప్రజా సంఘాలు ఇక్కడ ప్రజలందరితో కలుపుకొని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి మేము తెలియడం జరుగుతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తెలంగాణ రాష్ట్ర సాధనే తన ధ్యేయంగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన ఆస్తిని అలాగే తన జీవితాన్ని పోరాటంగా పణంగా పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కలలుగన్నాడు. మరి అతను కలలుగన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెడదామంటే జాగ లేకుండా అయిపోయింది తెలంగాణలో. ఏదైతే తెలంగాణ ఏర్పడాలి, తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారని ఆశించిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి తెలంగాణలో జాగ లేకుండా పోయింది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేసినాము, పోరాటం చేసి మేమే తెలంగాణ రాష్ట్రం సాధించినాము అని చెప్పుకొతిరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ, మీ పార్టీకి జాగ లేకపోతే కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లే ఇస్తే దాన్ని ఆఫీస్గా వాడుకొని తన ఇంటినే అడ్రస్గా చేసుకొని తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసిన మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో అతనికి జాగ లేకుండా విగ్రహం కూడా ఏర్పాటు చేయకుండా ఈరోజు మీరు పరిపాలిస్తూ ఉన్నారు. కనీసము మరి కేటీఆర్ గారు ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నాము, మేము ఇవి కడుతున్నాము, అవి కడుతున్నాము, అన్ని కడుతున్నాము అని అంటున్నారు. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎందుకు కట్టలేకపోతున్నారు? విగ్రహం తయారు చేసి మూలకు పడేసి దాన్ని శిథిలావస్థకు చేరిపోతున్నా కానీ చూసుకుంటూ చేరుతురు కానీ ఆ విగ్రహం ఏర్పాటు చేయాలని మీరు ఆలోచిస్తలేరు. ఇప్పటికైనా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని సిపిఎం పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా నేత
కార్మికులు నేతన్నలు ఎక్కువ ఉన్నటువంటి సిరిసిల్లలో మరి ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని కన్నా నేతన్నలు కోరిక ఎక్కువగా ఉంది. మరి వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గత 3-4 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని నిరీక్షణ చేయడం జరుగుతూ ఉంది. మున్సిపాల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎందు ఏ కారణం వలన దాన్ని పక్కన పెట్టడం జరిగింది. మరి దీనివలన ఇక్కడున్న నేతన్నలు కావచ్చు, ఇక్కడున్న వివిధ వర్గాల వారు కూడా మరి ఇక్కడ ఎందుకు కొండాపల్లి లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహం ఏర్పాటు చేస్తారని అందరూ అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఇంకా పెద్దది కాకముందే మరి మంత్రి వెంటనే స్పందించి తంగలపల్లి బైపాస్ కూడలి వద్ద మరి కొండ లక్ష్మణ్ బాబూజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. మరి చేయకుంటే రాబోయే కాలంలో మరి సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరి దీన్ని ఉపయోగించుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అవకాశవాద రాజకీయాలు కొంతమంది దీన్ని పెద్దగా చేసుకుంటూ దీన్ని కులాల మధ్య తగాదాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ కొండ లక్ష్మణ్ బాబూజీ అనే అతను అన్ని కులాల వర్గాల గురించి తెలంగాణ సాధన గురించి పోరాటం చేసిన వ్యక్తి. అన్ని వర్గాల వారు ఆయన ఇక్కడ విగ్రహం ఉన్నారని కోరుకుంటున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని వెంటనే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. వేములవాడ పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేడు బద్దిపోచమ్మతో పాటు ఎల్లమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. వరుణుని కరుణతో వర్షాలు కోరవాలని కోరుతూ మొక్కులు చెల్లించుకున్నారు. వ్యవసాయం ప్రయోజనకరంగా ఉండాలంటూ దేవతలను మొక్కినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో దూస రాజేందర్, శ్రీపతి భూమేష్, మెరుగు సత్తయ్య, దూడం లక్ష్మణ్, బైరి నాగరాజు, పద్మశాలి సంఘం ప్రతినిధులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి ఓ ఎన్ఆర్ఐ చేయిత అందించి మానవత్వం చాటుకున్నారు. చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన దుమ్మ ఆనంద్ కుమార్ ఇల్లు భారీ వర్షాలకు నేలమట్టమైంది. దీంతో బాధితుని కుటుంబ పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన ఎన్ఆర్ఐ బొడ్డు మహేందర్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. గతంలో కూడా మహేందర్ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం డెస్కులు వితరణ చేశారు. సాయం చేసే గుణమున్న యువకుడు గ్రామంలో ఉండటం గొప్ప విషయమని అభినందించారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్యతో పాటు ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచ్ దుమ్మ అంజయ్యలు. కార్యక్రమంలో నాయకులు బైరగోని రమేష్, ఏఎంసీ డైరెక్టర్ పోతరాజు నాగేశం, గ్రామశాఖ అధ్యక్షులు తిప్పని అజయ్, బొడ్డు మహేందర్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, మోదిగంపల్లి రాములు, బండి శ్రావణ్, పోతరాజు బుచ్చిరాములు, దుమ్మ హనుమంతు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా రామన్నపేట గ్రామంలో దుమ్మ ఆనంద్ కుమార్,
అకాల వర్షాలకు ఇల్లు పూర్తిగా నిలమటం కావడం జరిగింది. అట్టి విషయం తెలుసుకొని మా గ్రామానికి ఇచ్చేసినటువంటి మార్కెట్ చైర్మన్ పొన్న శ్రీనన్న గారికి మరియు పార్టీ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మాకెల్లన్న గారికి, సింగిల్ విండో ట్యాక్స్ చైర్మన్ సీనన్న గారికి మరియు ఎంపీపీ భైరవన్ లవణ్య రమేష్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి విషయం మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా తక్షణం స్పందించి అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వం తరఫున నష్టపరిహారం తొందరనే ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. రేపు ఎల్లుండో ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే సహృదయులు మరి ఎన్ఆర్ అయినటువంటి మన బొడ్డు మహేందర్ గారు 10,000 ఆర్థిక సాయం చేసినందుకు మా గ్రామం తరఫున, గ్రామ పంచాయతీ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చెందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద అయినటువంటి దుమ్మ ఆనంద్ కుమార్ గారి ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో ప్రమాదానికి పసిగట్టి ముందే బయటపడడం అదృష్టంగా భావిస్తూ ఈ సంబంధిత విషయాన్ని స్థానిక సర్పంచి దుమ్మ ఆనంద్ గారు, గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లగానే వారు మండల అధికారులను తక్షణమే ఆదేశింపజేసి వారికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించే విధంగా త్వరలోనే చర్యలు తీసుకోరు కాబట్టి అందుకు వారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు గ్రామానికి చెందినటువంటి ఎన్ఆర్ఐ బొడ్డు మహేందర్ యువకుడు సేవా దృక్పథంతో ముందుకు వచ్చి నిరుపేద అయినటువంటి ఆనంద్ కుమార్ గారికి వేనీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లుగా వారు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించి వారు మానవత దృక్పథాన్ని చాటుకోవడం మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన, అలాగే రామన్నపేట గ్రామ ప్రజల పక్షాన, ఈ బాధితుల పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మరో 2 రోజుల పాటు ఈ వర్షాలున్నాయి కాబట్టి మండలంలోని పాడుపడ్డ ఇళ్లలో లేకుంటే శిథిలావస్థల ఇళ్లలో ఉండొద్దని మండల ప్రజలను కోరుకుంటూ ఎక్కడైనా విపత్తు సంభవించి ఎక్కడైనా ప్రమాదాలు సంభవిస్తే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గత వారం క్రితం కురిసినటువంటి భారీ వర్షాల వలన మా రామన్నపేట గ్రామంలోని మా డీలర్ దుమ్మ ఆనంద్ కుమార్ గారి ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. అటు విషయమై ఈరోజు మా చందుర్తి మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మేకలెల్లన్న గారు మరియు పొన్నాల సీనన్న గారు, తిప్పని సీనన్న గారు మరియు రమేష్ అన్న గారు అందరు వచ్చి ఈరోజు ఆనందన్నను పరామర్శించి, అలాగే మా ఎన్ఆర్ఐ బొడ్డు మహేందర్ అన్న ఈరోజు ఆయనకు 10,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. ఇటు విషయమే మా పెద్దలందరూ కూడా మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆల్రెడీ ఆయన కూడా ప్రభుత్వం తరఫున సహాయం తప్పకుండా అందుతుందని చెప్పేసి. సిరిసిల్ల పట్టణంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి పాల్గొని బోనం ఎత్తుకున్నారు. అనంతరం పోచమ్మ దేవాలయంలో దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు కూర అంజిరెడ్డి, పట్టణాధ్యక్షులు మడుపు విజయభాస్కర్ రెడ్డి, జిల్లా రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలు నేవూరి మమతా వెంకటరెడ్డి, సంఘం నాయకుడు నేవూరి వెంకటరెడ్డి, రంగారెడ్డి, బాలరెడ్డి, మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, విఠల్ రెడ్డి, సంజీవ రెడ్డి మహిళలు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో 300 కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. పట్టణంలో డప్పు చప్పులతో ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లి మహిళలు బోనాలు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉపవాసంతో ఇంటికొక బోనం నెత్తిన పెట్టుకుని బహిళ కళాకారుల విన్యాసాలతో డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకుని
పోచమ్మకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.